అంటే మనమైతే బౌద్ధనాథ్ స్థూపకి వచ్చాము. ఇదే బౌద్ధనాథ్ టెంపుల్. ఇది టెంపుల్ కాదు, స్థూపం ఇది. ఫ్రెండ్స్ చలి అయితే గడగడలాడిస్తుంది. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో అయితే కారు అయితే దిగలేదు, చలికి భయపడ్డారు. పాపం మన నానికి అయితే, మనతో పాటు వచ్చిన నానికి అయితే జ్వరం కూడా వచ్చేసింది చలికి భయపడి. నేనైతే ఇంత దూరం వచ్చాం కదా, ఇలాంటి వీడియోలన్నీ తీయకుండా మనం వెళ్తే బాగోద్దని చెప్పేసి నేనైతే కొద్దిగా అతి కష్టమే దిగేదనే చెప్పాలి మనం కూడాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడైతే ది బెస్ట్ ప్లేస్కి అయితే మీకైతే నేను మీకు ఈరోజు అయితే మీకు నేను చూపించబోతున్నాను. మేమైతే మొన్న నిన్న అంతాను మొత్తం అంతా పోఖరా అయితే ఎక్స్ప్లోర్ చేసాము. పోఖరాలోని కొన్ని కొన్ని ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసాము. ప్రజెంట్ ఇవాళైతే మేమైతే కాఠ్మండు వచ్చాము. కాఠ్మండులోని ఇక్కడైతే ఇదైతే బౌద్ధనాథ్ స్థూప అని చెప్పేసి చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. మేమైతే ఇదైతే ప్రజెంట్ అయితే అక్కడికి వచ్చాము. ఎక్కడ చూడు అందరూ మొత్తం ఏరియా అంతా మొత్తం అంతా బుద్ధిస్టు సంబంధించిన బుద్ధులే మొత్తం అంతా వీళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళైతే హిందువుల బుద్ధులకు సంబంధించిన వాళ్ళు అయితే నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు. అంటే 36 మీటర్స్ హైట్ అంటే ఇంచుమించు 119-120 ఫీట్ల హైట్, అంటే ఇంచుమించు మన మీకు అపార్ట్మెంట్ లెక్కల్లో చెప్పాలంటే 14 ఫ్లోర్లు అనమాట. 14 ఫ్లోర్ల కింద హైట్ అనమాట. 13 ఫ్లోర్ల కింద హైట్ ఇది. దీనైతే యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అయితే దీని అయితే ప్రకటించారు. ఇలాంటి మనకి నేపాల్లోని ఒక 2-3 యునెస్కో వాళ్ళు అయితే ఉన్నాయి. మీకు దీని గురించి ఇంకొకటి చెప్పాలంటే మన ప్రజెంట్ మన తెలుగు సినిమాల్లోని ఇంట్లో ఇళ్ళాలు వంటలలో ప్లీరారు ఉంది కదా, కిలికిలి అని చెప్పేసి సినిమా ఉంటుంది కదా, అందులోనే ఏంటంటే బాబు మోహన్కి అయితే గుండు గీయిస్తారు కదా, గుండు గీయించిన ప్లేస్ అయితే ఇదే. ఇదేంటంటే ఇది ఒక టెంపుల్. అలాగే ఏంటంటే శరవానందే పడిపడి లేచే మనసు సినిమా ఉంటుంది, అది కూడా ఇక్కడే తీశారు. ఇదేంటంటే భూకంపం స్టోరీ మీద ఉంటుంది ఇది. ఇదైతే 2015లో అయితే ఇక్కడైతే భూకంపం వచ్చింది. మొత్తం ఇక్కడనే కాదు, మొత్తం ఇదేంటంటే మనకి ఎవరెస్ట్ మీద వచ్చిన భూకంపం మొత్తం అంతా నేపాల్ అంతటినీ మొత్తం అంతా గడగడలాడించింది. ఇంచుమించు ఒక 200 మంది ఎంతో చనిపోయారు ఇక్కడ నేపాలీస్ అని చెప్పేసి నేనైతే విన్నాను. నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. అయితే వేస్తున్నారు లోపలైతే టెంపుల్ ఉంది. చాలా ముఖ్యమైన గ్రంథాలన్నీ ఇందులో ఉన్నాయని చెప్పి చెప్తారు.
ఇక్కడైతే పక్షులకైతే మేత వేస్తున్నారు. ఎంత రౌండ్గా ఉంది కదా, ఇందులో ఏముంది, ఇందులోకి ఏమైనా ఎంట్రన్స్ ఉందా అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఇదైతే మొత్తం ఏంటంటే బుద్ధుడికి సంబంధించిన అన్నీను ఇలాగే ఉంటుంది. మనకేంటంటే బుద్ధ మోనస్ట్రీస్ అంటారు కదా, మోనస్ట్రీస్లు అన్నీ ఇలాగే ఉంటుంది. ఇందులో ఏముంటుంది అని చెప్పేసి మీకు నేనైతే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన వైజాగ్ బ్లాక్లో అయితే చెప్పాను, మళ్ళీ మీ గురించి అయితే నేనైతే మీకు దీని గురించి చెప్తాను. నేను ఇందులో ఏంటంటే ఇది ఇప్పుడు బుద్ధుడు ఇప్పుడు చనిపోయారు కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు ఆయన అవశేషాలన్నీ ఉంటాయి కదా, ఆయన అవశేషాలు కాకుండా ఇప్పుడు బుద్ధుడి అవశేషాలన్నీ కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, అనుచరుల అవశేషాలన్నీ ఇందులో భద్రపరిచారనమాట. ఇవి కాకుండా చాలా ముఖ్యమైన గ్రంథాలు ఉంటారు కదా, అంటే ఏంటంటే బుక్స్ అనమాట, బుక్స్ అన్నీ ఏంటంటే ఇందులో పెట్టారు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేసింది అయితే టిబెట్టన్ చక్రవర్తి, ఆయన పేరు త్రిసోంగ్ డేట్స్ అను. 755 సంవత్సరాల నుంచి 797 సంవత్సరాల వరకు ఆయన అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారనమాట. పాపం దీని మీద అయితే బుద్ధుడికి సంబంధించిన ఆయన చెప్పారు. ఇదైతే ఒక స్తూపం. ఇదైతే ఇక్కడ చూసారు కదా, ఈవిడైతే నేనైతే వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ఈవిడికి ఏదో దెయ్యం పట్టినట్టున్నది. ఇలాంటి మా వాడు చాలా చూసాడు మీకు ఛానల్లో, కొద్దిగా ఎత్తుక్కోండి దొరికితే భయ్యా మీకు.